రాష్ట్రంలో కొత్తగా ఐదు వేల నూట ఎనభై ఆరు కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో వైరస్ బారిన పడి ముప్పై ఎనిమిది మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండు వేల ఏడు వందల నాలుగుకు చేరింది ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య నాలుగు లక్షల తొంభై రెండు వేల మూడు వందల ఎనభై ఐదుకు చేరింది రాష్ట్రంలో ప్రస్తుతం అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు కరోనా యాక్టివ్ కేసులున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది కోలుకున్నారు ఇక జీహెచ్ఎంస పరిధిలో అత్యధికంగా తొమ్మిది వందల నాలుగు కేసులు నమోదయ్యాయి రంగారెడ్డిలో మూడు వందల తొంభై తొమ్మిది మేడ్చల్ మల్కాజ్గిరిలో మూడు వందల అరవై ఆరు నల్గొండలో మూడు వందల పదిహేడు కేసులు వచ్చాయి ఇక వరంగల్ అర్బన్లో రెండు వందల ముప్పై ఒకటి కరీంనగర్లో నూట ఎనభై రెండు కేసులు రికార్డయ్యాయి నిన్నట్టు నుంచి సాయంత్రం ఆరు గంటలకు కరోనా బులెటిన్ విడుదల చేస్తోంది వైద్యారోగ్య శాఖ